बुलेटिन ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం। తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశమైంది। మహా సంప్రోక్షణపై టీటీడీ ధర్మకర్తల మండలి ఐఏఎస్ అధికారులు పొంతం లేని ప్రకటనలతో భక్తులను గందరగోళానికి గురిచేశారు। ఈ నేపథ్యంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం ఏ విధంగా ఉండాలి అనే దానిపై బోర్డు చర్చించనుంది। ఏదో జరగబోతుంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో భక్తుల అనుమానాలు వీడే విధంగా నిర్ణయాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు। తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశమైంది। మహా సంప్రోక్షణపై టీటీడీ ధర్మకర్తల మండలి ఐఏఎస్ అధికారులు పొంతలేని ప్రకటనలతో భక్తులను గందరగోళానికి గురిచేశారు। ఈ నేపథ్యంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై బోర్డు చర్చించనుంది। ఏదో జరగబోతుంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో భక్తుల అనుమానాలు వీడే విధంగా నిర్ణయాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు। ఇదే అంశానికి సంబంధించి తిరుమల నుంచి మా ప్రతినిధి తులసిప్రసాద్ రెడ్డి అందిస్తారు। తులసిప్రసాద్ రెడ్డి, టీటీడీ బోర్డు సమావేశమైనట్లు తెలుస్తుంది। ధర్మకర్తల మండలి ఐఏఎస్ అధికారులు కూడా పొంతలేని ప్రకటనలతో భక్తుల్ని గందరగోళానికి గురిచేసిన పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలో టీటీడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎలాంటి ప్రకటనలు వెలువడబోతున్నాయి? రంజిత్, తిరుమలలో జరగబోయే మహాసంప్రోక్షణ కార్యక్రమం పలు అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్న నేపథ్యంలో అంటే భక్తులు కూడా తిరుమలకు రావడానికి వీల్లేదు మహాసంప్రోక్షణ సమయంలో అని టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటన చేసి పెద్ద వివాదాస్పదమైంది। ఆ ప్రకటనను తిరిగి తీసుకునే విధంగా అంటే ముఖ్యమంత్రి స్వయంగా కలెక్ట్ చేసుకుని భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, దాన్ని కూడా పరిశీలించండి అనేసి ఆ ముఖ్యమంత్రి అత్యంతలు టీటీడీకి బోర్డుకి అత్యంతలు వేసే పరిస్థితి నెలకొంది టీటీడీలో। అయితే దీనిపైన వెంటనే ముఖ్యమంత్రి స్పందించిన వెంటనే టీటీడీ ఈవో వెంటనే స్పందించి దానిపైన ప్రకటన చేయడం జరిగింది। 24వ తేదీ బోర్డు సమావేశం ఉంటుంది, సమావేశం నిర్వహించి ఏ విధంగా భక్తులను అనుమతించాలని దానిపైన గతంలో ఏం జరిగాయి, ఇది ఏం చేయాలని దానిపైన భక్తులకు నివృత్తి చేస్తాం అంటే భక్తుల నుంచి అంటే సలహాలు సూచనలు తీసుకుంటాం, తీసుకున్న అన్ని దానిపైన అన్ని అంశాలపైన దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా టీటీడీలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం, 24వ తేదీ జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఈవో ఒక ప్రకటన కూడా విడుదల చేయగలిగింది। ఈ నేపథ్యంలోనే ఈ రోజు బోర్డు సమావేశమైంది। బోర్డు సమావేశం అయ్యి దాదాపు 3-4 గంటలు కావస్తున్నా ఇంకా టీటీడీ బోర్డు సభ్యులంతా కూడా చర్చలు జరుపుతున్నారు। అంటే లోపల ఐఏఎస్ అధికారి అదేవిధంగా ఉన్నతాధికారులతో పాటు టీటీడీ బోర్డు సమావేశమైన నేపథ్యంలో దీనిపైన ఏ విధంగా ప్రకటన రాబోతున్నాయో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। అంటే ఈ గతంలో మహాసంప్రోక్షణ సమయంలో దాదాపు అంటే రోజు కూడా 30,000 మంది భక్తుల వరకు అనుమతించిన దాఖలాలు ఉన్నాయి। అయితే ఇదే విధంగా అంటే ప్రతిరోజు కూడా 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా భక్తులను అనుమతించే అవకాశం ఉన్నప్పుడు కూడా అంటే మహాసంప్రోక్షణ సమయంలో మాత్రం అంటే అంతమంది భక్తులను అనుమతించేదానికి సమయభావం తక్కువ ఉన్న నేపథ్యంలో గతంలో అంతా కూడా 12 సంవత్సరాలకు మాత్రం ఒకసారి వచ్చే ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో 20,000 నుంచి 30,000 మంది భక్తులను అనుమతించిన సంఘటనలు గతంలో ఉన్నాయి। ఈ నేపథ్యంలోనే ఈసారి అదే విధంగా నిర్ణయం ఉండబోతుందా లేదా మరి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన బోర్డు క్షుణ్ణంగా దానిపైన సమావేశం అయ్యారు। అంటే సుదీర్ఘ చర్చ జరుగుతుంది, అంటే సుదీర్ఘ చర్చ నేపథ్యంలో ఏ విధంగా కీలక నిర్ణయం తీసుకుంటారో అసలు బోర్డులో ఏ నిర్ణయాలు వెలువడతాయనే దానిపైన భక్తుల్లో అనేక ఆసక్తికర విషయాలు వ్యక్తమవుతున్నాయి। అయితే ఈ గతంలో తీసుకున్న విధంగా పూర్తిగా కూడా ఆలయంలోకి భక్తులు వచ్చేది వీలు లేదు మహాసంప్రోక్షణ సమయంలో ఏదైనా దాన్ని ప్రకటన చేస్తే దీనిపైన భక్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యే అవకాశం ఉంది। టీటీడీ ఇప్పటికే చాలా వరకు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు। అంటే రమణ దీక్షితులు ఏదైతే ప్రకటన చేశాడు అంటే పింఛడేమైనా మాయమైంది, నగలు మాయమైంది, నెలమాలికల్లో తవ్వకాలు జరిగాయని అనేక ప్రకటనలకి అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ భక్తుల్లో ఈ మహాసంప్రోక్షణ సమయంలో పూర్తిగా కూడా ఆలయాల్లోకి భక్తులు అనుమతించేది లేదు, సిసి కెమెరాలు ఉండవు, అక్కడ కెమెరాలు కూడా అనుమతించవు, కెమెరాలకు ఉండవు అని ప్రకటన చేసిన నేపథ్యంలో చాలా వరకు కూడా అనుమానాలు లేకెట్టాయి। అంటే ఏదో జరగబోతుంది, అంటే మహాసంప్రోక్షణకు ఆధారంగా చూసి ఇది ఏదో నగలు మాయం చేస్తున్నారా అన్న आरोप व्यक्तमయ్యాయి అంటే తరలించిపోతారు అంటే సోమవారం ఆభరణాలు తరలించిపోతున్నారు లేదంటే ఏమైనా సౌకర్యాలు దొరకపోతున్నారని అనేక అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో టీటీడీ బోర్డు ఈ రోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది। ఈ రోజు బోర్డు మీటింగ్ లో అంటే ఏమి ప్రకటన చేయబోతున్నారు పుట్ట సుధాకర్ యాదవ్ చైర్మన్ ఏం ప్రకటన చేయబోతున్నారు దానిపైన అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి। ఈ నేపథ్యంలోనే రమణితులు చేసిన ఆరోపణల నేపథ్యంలో అదేవిధంగా వాళ్ళంతా కూడా శాంతింపజేయడానికి ఇప్పటివరకు కొంతవరకు శాంతించారని చెప్పొచ్చు। ఈ మధ్య కాలంలో రమణ చేతులు ముఖ్యమంత్రిని పోస్టులు కూడా అంటే పక్కన వాళ్ళు మిస్కేట్ చేయడం వల్లనే ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వాళ్ళకు పడుతున్నారని కూడా చెప్పడం జరిగింది। అయితే ఈ నేపథ్యంలో కొంతవరకు తగ్గారు రమణ చేతులు కూడా కొంతవరకు వెనకబెట్టారని తెలుస్తుంది। అంటే ఈ అన్ని నేపథ్యంలో ఏ విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు అంటే ధర్మకర్తల మండలిలో తీసుకునే నిర్ణయాలు కీలకంగా ఉండబోతున్నాయి। అదేవిధంగా చిల్లర నాణ్యాలు దాదాపు 10 కోట్ల వరకు కూడా చిల్లర నాణ్యాలు అంటే మునుగుతున్నాయి। అదేవిధంగా ఇదే కాకుండా లెక్క కట్టలేనని చిల్లర నాణ్యాలు విదేశీ కరెన్సీ నాణ్యాలు కూడా చాలా వరకు కూడా మన పరకామణిలో ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కీలకంగా కల్పిస్తున్నాయి। ఈ రోజు కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది టీటీడీ బోర్డులో సంగీత్ తులసి ప్రసాద్ రెడ్డి। అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది। ఈ సమావేశానికి ఐఏఎస్ అధికారులు కానీ ప్రభుత్వం తరపున అధికారులను లోపలికి అనుమతించలేనట్లు తెలుస్తుంది, వారిని బయటికి పంపినట్లు కూడా సమాచారం ఉంది। దీనిపై అప్డేట్స్ ఏంటి? అంటే సాధారణంగా బోర్డు సమావేశమైనప్పుడు బోర్డు సభ్యులు మాత్రమే ఉంటారు, అదేవిధంగా అయ్యే టీటీడీ ఈఓ జేఈఓలు ఉంటారు, అంటే వీళ్ళతో మాత్రమే సమావేశం జరుగుతుంటుంది। అయితే వాళ్ళ ఐఏఎస్ అధికారి కలెక్టర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, అంటే కలెక్టర్ గైర్హాజరైనట్టు తెలుస్తుంది। అయితే మిగిలిన వాళ్ళంతా కూడా బోర్డు సభ్యులే బోర్డు సభ్యులు అదేవిధంగా అధికారులు ఉన్నతాధికారులు ముందు పెట్టుకొని వాళ్ళంతా ఏదైతే చర్చించారో అంటే బస్సులతో మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా అయితే టీటీడీ పరిపాలన చేయగలిగే సౌలభ్యం కోసం ఏ విధంగా ఉండాలి అనే దానిపైన ఆ చర్చలు జరిగేది సర్వసాధారణంగా జరుగుతుంటాయి। ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారులతో పాటు ఉన్న అధికారులు ఐఏఎస్ అంటే ఆ ఐఏఎస్ క్యాడర్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఉన్నతాధికారులు కావచ్చు, ఆ టీటీడీ బోర్డు సభ్యులంతా కలిసి ఈ పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అజిత్ మరి తులసి ప్రసాద్ రెడ్డి। అదేవిధంగా అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాలలో పాలక మండలి సభ్యుల జోక్యం ఏంటని టీటీడీ చైర్మన్ అధికారులు నిలదీస్తున్నట్లు తెలుస్తుంది, దీంట్లో వాస్తవం ఎంత? అంటే చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో పుట్ట సుధాకర్ యాదవ్ ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టాడో అప్పుడన్నీ కూడా చాలా వరకు కూడా అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అంటే సంబంధం లేని నిర్ణయాలు అంటే కొన్ని కీలక నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటూ ఉండడం అని కూడా జరుగుతుంటుంది। అధికారులు తీసుకోవడం ఒక పొందలు లేని ప్రకటనలు అంటే ఐఏఎస్ అధికారి అంటే అధికారిగా ఉన్న ఈఓ కాకుండా పుట్ట సుధాకర్ ఈ ప్రకటన చేయడం జరిగింది। అంటే భక్తులను అనుమతిస్తే ఒకసారిగా సమయం వేరే తక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు అనుమతిస్తే చాలా ఇబ్బందులు భక్తులకు ఇబ్బందులు అయితే వాటిల్తాయని కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో మరో ప్రకటన ఐఏఎస్ అధికారి చేయడం జరిగింది, అంటే ఈఓ ప్రకటన చేయడం జరిగింది। అట్లా ఏముండదు, గతంలో ఏం జరిగాయి ఆ విధంగా చూస్తాం, భక్తులు మనం దెబ్బతినకుండా ఉండే విధంగా చూస్తామని కూడా ఈఓ ప్రకటన చేయడం జరిగింది। అంటే వీళ్ళ మధ్య ఒక విధంగా చెప్పాలంటే ఈ బోర్డు సభ్యుల మధ్య ఏదైతే బోర్డు సభ్యుల మధ్య అంటే ఉన్నతాధికారుల మధ్య సయోధ్య లేదని తెలుస్తుంది। ఇలా అందుకే ఇవన్నీ కూడా వెలువడుతున్నాయి, అంటే ఒక విధంగా రమణ దీక్షితుల ఆరోపణలు, అదేవిధంగా వీళ్ళు బోర్డు సభ్యులకు బోర్డు చైర్మన్ కి అదేవిధంగా అధికారుల మధ్య కొంతవరకు సయోధ్య లేని కారణంగానే ఈ విధంగా ప్రకటనలు కూడా వెలువడుతున్నాయి। అదేవిధంగా ఈ వివాదాలు కూడా దానికి కూడా తావిచ్చే విధంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది। థ్యాంక్ యూ తులసి ప్రసాద్ రెడ్డి। ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ ప్రోగ్రాం ఉంది కాబట్టి అది ఆగస్టు 12 నుంచి 16 వరకు అంకురార్పణ 11వ తేదీన నిర్వహిస్తున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు అత్యధిక సమయం వేదిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది। కొద్ది గంటలు మాత్రమే ప్రతిరోజు దర్శనానికి అందుబాటులో ఉన్న కారణంగా ఈ 6 రోజులు భక్తులకు దర్శనం కల్పించడం సాధ్యం కాదని సవినయంగా తెలియజేస్తున్నాము, ఎందుకంటే 6 రోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ జరిగే 12 సంవత్సరాలకు మనకు వచ్చింది కాబట్టి దీంట్లో कष्ट प्लस भक्त अवकाश लेबी भक्त एमर्जेंसी मीटिंग पेट्टुकोवडम कारणं भक्त रिजर्वेशन। For more updates, please subscribe 99 TV Telugu.